ఇంకా తెలంగాణలో ఏం జరగబోతోంది మరోసారి ముందస్తుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారా ముందస్తుకు వెళ్లమంటూనే కసరత్తు మొదలు పెట్టారు గులాబీ బాస్ రెండు వేల పద్దెనిమిది ముందస్తు తరహాలోనే ప్లాన్ రెడీ చేస్తున్నారు కేసీఆర్ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పార్టీని యాక్టివ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు కేంద్రాన్ని దోషిగా చూపుతూ కార్యాచరణను సిద్ధం చేశారు జాతీయ స్థాయిలో ప్రైవేటీకరణ మొదలుకొని యాసంగి వడ్ల కొనుగోలు దాకా కేంద్రం టార్గెట్ గానే వ్యూహాలు నడుస్తున్నాయి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా తెలంగాణ సర్కార్ కార్యక్రమాలు చేస్తోంది విపక్షాలకు దీటుగా ప్రజల్లోకి మంత్రులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు సంక్షేమ పథకాలు ప్రైవేటు కార్యక్రమాలు పార్టీ ప్రోగ్రామ్స్ తో ప్రజలలో మమేకమవుతున్నారు తమ పథకాలను చెప్పుకోవడంతో పాటు కాంగ్రెస్ బీజేపీలపై విమర్శలు కురిపిస్తున్నారు ఇక ఇవాళ ప్రగతి భవన్లో పల్లె పట్టణ ప్రగతిపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకే ఈ సమీక్ష అని తెలుస్తోంది ప్రజానాడిని తెలుసుకునేందుకు పీకేతో సర్వేలు కూడా చేయించారు నియోజకవర్గాల సర్వే నివేదికలను ఈ రోజారోపో సీఎంకి అందచేయనున్నారు పీకే ఇక ముందస్తుపై ఫామ్ హౌస్లో కేసీఆర్ మేధోమదనం చేసినట్టుగా తెలుస్తోంది జాతీయ రాజకీయాల్లో వెనక్కి ముందస్తును తెరపైకి తీసుకొస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు అధికారులను యాక్టివ్ చేస్తున్నారు అధికారుల పనితీరుపై ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు గులాబీ బాస్ ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగా తన అనుకూల అధికారులకు జిల్లా పోస్టింగ్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో బదిలీలు జరిగాయి ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు పరుస్తుండటంతో ముందస్తుపై బలపడుతున్న ఊహాగానాలు ఈ దఫా ముందస్తుకే మొగ్గు చూపుతున్నట్టుగా కేసీఆర్ తెలుస్తోంది విపక్షాలు సన్నందం కాకముందే ఎన్నికలను ముగించే ఎత్తుగడలో కేసీఆర్ ఉన్నారు ఇక రెండు వేల ఇరవై మూడు మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలున్నాయి కర్ణాటకతో పాటు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టుగా తెలుస్తోంది కేసీఆర్ ముందస్తు ప్లాన్ ఈ దఫా వర్కౌట్ అవుతుందా జరుగుతున్న పరిణామాలు చూస్తే ముందస్తు ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాలు